कुछ रंग प्यार के ऐसे भी। ఒక రియల్ ఎస్టేట్ డీల్ గురించి మాట్లాడాలి. ఆ పేపర్స్ తీసుకొచ్చి మీరు నాకు ఇవ్వగలరా? రియల్ ఎస్టేట్ గురించి నాకు మీకంటే బాగా తెలుసు. సో నౌ యు నో, మరొకరి పనిలో తలదూర్చడం చాలా పెద్ద తప్పు. నా పని నన్ను చేసుకొని ఇస్తారా? చాలా మంచిది, మీ పని మీకు బాగా తెలుస్తుంది. నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను, వినండి. మా అమ్మ ఎంతో మొండిగా ప్రవర్తిస్తుంది, ఇంట్లో ఎవరి మాట విందు. ఓ, ఇది మీకు వంశ పారంపర్యంగా వస్తున్న ప్రాబ్లమా? డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, ఏ టెన్షన్ లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చుగా? యా, వెళ్ళండి. డబ్బు సంపాదించాలంటే మీరు ఫుల్ ఫోకస్ దాని మీదే పెట్టాలి కదా. ఏమన్నావు నువ్వు? ఏమనలేదే. మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేట్ అవుతుంది కదా. ఫ్రెష్ వెజిటబుల్స్లో బీట్రూట్, బ్రోకలీ అన్నీ తిన్నగా కిచెన్ నుంచి బయటకు వచ్చాడు, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. అంటే అమ్మతో పాటు ఆ డాక్టర్ మాట కూడా అన్నయ్య వింటున్నాడా? దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? అమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావు? నిక్కి ఇప్పుడే కదా నీతో చెప్పింది. రియా, అమ్మ వినుంటుంది, కానీ తన కొడుకు తనతో చెప్పకుండా వెళ్ళడం తను భరించలేకపోతుంది రియా. ఇక చాలు, ఏదేదో మాట్లాడుతుంటారు. నాతో చెప్పకుండా వెళ్ళ తప్పేముంది? నేనే తనతో చెప్పాను వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకోమని. ఇక్కడంతా నేను చూసుకుంటానన్నాను. అలాగా? కానీ డాక్టర్ బోస్ రాకముందే కదా నువ్వు అలా చెప్పావు. అవునమ్మా, కానీ అన్నయ్య డాక్టర్ బోస్ వచ్చిన తర్వాతే కదా వెళ్ళారు. ఎప్పుడు చెప్తే ఏంటి? నేను చెప్పాను కదా. ఈ పిల్ల జుట్టు ఎలా ఉందో చూడండి. రియా, నూనె దబ్బ తీసుకురా. ఏంటి నూనె నూనె? డాక్టర్ గారు నూనెకి దూరంగా ఉండమని చెప్పారు కదా, డాక్టర్ చెప్పింది వినమ్మా. అరే, ఈ పిల్ల చెప్పిన మాటే వినదనుకో. అమ్మా, ఇది నీలాగే ఉంది కదూ. కరెక్ట్ గా చెప్పావు. సరే అమ్మా, డాక్టర్ మాట నువ్వు వింటావా? నిజం చెప్పు, తనెలాంటిది? నిజంగా అమ్మాయి చాలా మంచిది. తన పని వదులుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అప్పుడు నేను దేవ్ అమ్మ అన్న సంగతి కూడా తనకి తెలీదు. కానీ తన పని ఎలా చేస్తాదన్నది చూస్తే గాని తెలీదు. మీ అన్న ఇంత డబ్బు ఇచ్చి తన్ని పనికి పెట్టాడంటే బాగా ఆలోచించే చేసుంటాడుగా. దేవ్ ఏమీ ఆలోచించకుండా చేయడలే. ఏమైంది రియా? అమ్మ చాలా తెలివైంది అయిపోయింది. తనకి దిష్టితే మై డియర్ మమ్, అమ్మ మీ మెచ్యూరిటీకి ఎవరి దిష్టి తగలకూడదు. అమ్మ మెచ్యూరిటీ చైనా మెడ్ లాంటిది. చూద్దాం ఎంతవరకు ఉంటుందో. 1 అవరా? 2 అవర్సా? లేదా సాయంత్రం వరకు? అదేం లేదు, నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. అక్క, ఒక విషయం చెప్పనా? డాక్టర్ చెప్పిన మాట అమ్మ విన్నారంటే మన అందరికీ మంచిదే. అమ్మా, అన్నయ్యేమో తన పనిలో ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తాడు, నువ్వు కూడా అతి త్వరలోనే కోలుకుంటావు. దిలీప్రాయా, అఫ్కోర్స్ నాకు తెలుసు. వాళ్ళ అబ్బాయికి కూడా లాస్ట్ ఇయర్ బిజినెస్ ఆఫ్ ద మ్యాన్ అవార్డు ఇచ్చారు కదా. సరే గాని వాళ్ళ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది? 29. పర్ఫెక్ట్. నేను సోనా వాళ్ళ నాన్నగారితో డిస్కస్ చేసి ఫోన్ చేస్తాను. సరేనా, ఉంటాను. ఓకే. ఏమండి, మీకు దిలీప్ రాయ్ గుర్తున్నారా? వాళ్ళ అబ్బాయి కూడా లాస్ట్ ఇయర్ అవార్డు వచ్చింది కదా. రూపా హస్బెండ్ బిజినెస్ పార్ట్నర్ అతనే కదా? ఆయనే. వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారట. అబ్బాయి స్మార్ట్ గా ఉన్నాడు, సెటిల్ అయ్యాడు. అబ్బాయి 29 ఇయర్స్. 29 ఇయర్స్? చాలా చిన్న వయసు కదా. ఏమిటండి, ఏమిటి మీ వేళాకోళాలు? వేళాకోళాలు కాదు, సోనా కాస్త సెటిల్ అయ్యే వరకు ఆగు. సోనాకి శాలరీ పెరిగేంత వరకు ఆగి ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేద్దాం. ఏమంటావు? మీ మాటలు వింటూ కూర్చున్నానంటే మన అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది, ఐశ్వర్యరాయ్ కాస్త కల్పనారాయ్ అవుతుంది. పెళ్లి కంటే ఒక వయసు ఉంటుందండి, ఉద్యోగాంత ఏముందండి, పెళ్లి అయిన తర్వాత చేయొచ్చు కదా. చూడండి, మీ మాట విన్నాను. నేను వచ్చే వారమే సోనాకి ఆ అబ్బాయికి మీటింగ్ ఫిక్స్ చేస్తాను. మీటింగ్? అబ్బాయి అమ్మాయి కలిస్తే దాన్ని మీటింగ్ అంటారు, డేటింగ్ అంటారు. అలాగా? డేటింగ్ గురించి మీకు చాలా విషయాలు తెలిసినట్టున్నాయే, అసలు మీకెలా తెలుసు?
అది కాదు, అసలేంటంటే మా మేనేజర్ గారు అబ్బాయి అది మాట్లాడి నేను తర్వాత వింటానులేండి. ముందు సోనాకి అబ్బాయికి డేట్ ఫిక్స్ చేద్దాం, కానీ మీరు ఈ విషయంలో ఏం మాట్లాడకూడదు సరేనా? సరే. కిచ్చు పిలుస్తుండే పలకం ఏంటి? ఓ ఇదిగో వద్దాం అనుకుంటే మేడం వంట గురించి. మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి. లేదు లేదు, నువ్వు చెప్పి చేయించుకోమ్మా. పర్వాలేదు ఆంటీ, మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మీరు తనకి చెప్పచ్చు. లేదు అది కిచ్చు, నీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకో, ఎన్నిసార్లు కావాలన్నా చెప్తాది. నువ్వు చెప్పి చేయించుకో, చెప్పమ్మా. సరే కిచ్చు అన్న, మీరు ఇలా రండి. ఈ వెజిటబుల్స్ అన్ని డైలీ చాలా ఫ్రెష్ గా ఉండాలి, ఓకేనా? ఇక రోజుకి 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. 2 స్పూన్లు అవును. దీన్ని క్యారెట్ ని సాలిడ్ చేసి ఇవ్వండి. వీటిని కట్ చేసి ఉప్పు వేసి ఇవ్వండి. మరీ ఎక్కువ వేసేయకండి. మీరు చెప్పింది చేయండి. ఫ్రీ అయిన తర్వాత మీరు ఇదిగో ఈ లిస్ట్ ని చదువుకోండి. ఏమేమి తినకూడదు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అర్థం కాకపోతే నన్ను వచ్చి అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి ఆంటీ. అది కాదమ్మా, నా కోసం భోజనం కిచ్చునే తయారు చేస్తున్నాడా? అవునా ఆంటీ? నువ్వు కాదా? ఆంటీ నేను మీకు డాక్టర్ని, అతను మీకు ఏ వంట చేయాలో నేను తనకి గైడ్ చేస్తుంటాను. కానీ ఈ పని ఇంతకు ముందు నేహా కూడా చేసేదే. నాకు అర్థమైంది, నేను ఇదే చెప్పాను అంతే. కానీ మిస్టర్ ఒబోద్రో. ఆ ఏంటి ఒబోద్రో? నువ్వేదో ఒబోద్రో అన్నావు, బెంగాలీలో మాట్లాడుతున్నావా? కాదు, నేనేం చెప్పదలచానంటే మీ అబ్బాయి మిస్టర్ దీక్షిత్ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ మీతో డైట్ ని ఫాలో చేయించలేకపోతున్నారు అని చెప్పారు. మీ మీద ఆయన ఎక్కువ ఎఫెక్షన్ పెంచుకోవటం వల్ల నేను ఫుల్ టైం ఇక్కడే ఉండి వర్క్ చేయాలని నాతో అన్నారు. మీరేం తినాలో చూసుకోవాల్సిన బాధ్యత నాది. కిచ్చు అన్న ఒక్క నిమిషం ఆంటీ, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పమ్మా. ఏంటమ్మా ఏదైనా సమస్య? చూడు దేవ్, ఆ అమ్మాయి నిన్ను పిచ్చోని చేస్తుంది. ఉచితంగా అమ్మాయికి జీతం ఇస్తున్నావు అనవసరంగా, పనంతా కిచ్చుచే చేస్తుంది. అమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు? నువ్వు తీసుకొచ్చిన డాక్టర్ ని ఇంకెవరు? ఇక విషయం తెలుసా, ఉదయం నుంచి ఒక్క పని కూడా చేయలేదు. ఒక ఉల్లిపాయ కోయలేదు, ఒక నిమ్మకాయ కట్ చేయలేదు. సలా చేయమని కిచ్చుతో చెప్పింది. సలా చేయాల్సిన కాయగూరలు కిచ్చు చేతికి ఇచ్చేసి ఆవిడ హ్యాపీగా కూర్చుంది. అమ్మా అదేనమ్మా తన పని. అంటే ఆదేశాలు ఇవ్వడమే ఆవిడ పని ఏంటి చెప్పు. అమ్మా తన డాక్టర్ అమ్మా, పని చేయడానికి కాదు. కానీ అది తను పని చేయడం ది బెస్ట్ అమ్మా. తను చెప్పింది నువ్వు చెయ్యాలి. దేవ్ లక్ష్యాలరిచి తను ఏం చేస్తుందో తనకు తెలుసమ్మా. నేను ఇప్పుడు మీటింగ్ లో ఉన్నానమ్మా. అమ్మా మీటింగ్ అవగానే ఇంటికి వచ్చి మాట్లాడతాను. గడ్డి తినాలన్న విషయం గేదెలకు కూడా బాగా తెలుసు. నేను దానికంటే లోకమైపోయానా? నాకు భోజనం తినిపించడం కోసం 150,000 తీసుకుంటుందంట. దేవుడా, డబ్బులన్నీ నీళ్లపాలు చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. అమ్మా నువ్వు డాక్టర్ని ఫాలో చేస్తున్నావా? చూసావా ఎంత దర్జాగా కూర్చుందో. నీకు తెలుసా, తను నాకు వంట చేసి తినిపించడానికి రాలేదు, నేనేం తినాలో చెప్పడానికి వచ్చిందంట. అయితే ఏంటి, అదే కదా తన పని. ఈ విషయం నీకు ముందే తెలుసా? అరే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ముందే నాకు చెప్పుండేట్లేదే నేను ఈ మాట వినుండేదాన్ని కదా. నేను స్వయంగా తనే వండి నాకు తినిపిస్తాదనుకున్నాను. ఏమిటమ్మా నువ్వు, లైఫ్ ని కొంచెం సింపుల్ గా తీసుకో. అరే సింపులా? నా కొడుకు కష్టార్జితం, ఇంకొకళ్ళు దోచుకుపోతున్నారు. ఎంత తచ్చగా కూర్చుని చదువుతుందో చూడు. డాడీ మీరేం చేస్తున్నారో, అది లాస్ట్ సీన్, అది పూర్తి కానివ్వండి. 2 నిమిషాలు నన్నా. ఎందుకు, నువ్వు చూడకపోతే ఏదైనా సమస్య వస్తుందా? లేకపోతే సినిమా అవ్వకుండా అదే సీన్ లో ఉంటుందా? నోరు మూసుకొని న్యూస్ చూడరా. ఉదయాన్నే ఒక న్యూస్ చదివాను, ఉద్యోగానికి వెళ్ళిన కొడుకుని వాళ్ళ నాన్న చెప్పు తీసుకుని మరీ కొట్టాడు. చేయండి, చింతకండి అనవసరంగా భయపెడుతున్నారు.
అలాంటి న్యూస్ ఏం రాలేదురా. రాలేదంటే వస్తుంది. చెప్పులు ఎక్కడ? తిన్న తర్వాత బయటికి వెళ్ళాలిగా, అందుకే అడిగాను. ఏమనుకున్నావు? వీళ్ళు కొడతాననుకున్నావా? అరే నా కథ ధైర్యం ఎక్కడ తెచ్చింది? అంతే కదా. డాడీ ఎందుకు మాటి మాటికి నన్ను కొడుతూనే ఉంటావు? ఫారెన్లో పిల్లల్ని కన్నవాళ్ళు కొట్టారనుకోండి, అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఫారెన్లో కొడుకు 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు తండ్రికి భారంగా ఉండడు. నాకు భోజనం అవుతుంది, నేను వెళ్తున్నా. బాబు, మీ వల్ల వాడు తినకుండా వెళ్ళిపోయాడు చూసారా? ఎందుకంటే అనవసరంగా ఉండి టెన్షన్ పెడుతున్నారు. వాడిని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా తిన్నేవరా? వాడికి మంచి డ్రెస్సులు కూడా లేవు, కారు లేదు, ఇప్పుడు ఏదేదో కొత్తగా వచ్చిందే స్మార్ట్ ఫోన్, అది కూడా లేదు వాడికి. ఇలా చూడు, మా తాత మా నాన్న వీడి కోసం ఏది ఉంచి వెళ్ళలేదు. ఇదంతా నేను కష్టపడి సంపాదించింది రాధారాణి. నీ ముద్దుల కొడుక్కి మన స్తోమత తగ్గట్టు ఖర్చు పెట్టుకుని బతకమను, అర్థమైందా? మీ సంపాదనతో ఏమీ చేసుకోలేం. వదిలి గారి దగ్గర ఎంత డబ్బుంది, ఆవిడ పెద్ద బంగ్లాలో ఉంది. నా చెల్లెలికంటూ నేను అసలు ఏమీ చేయలేదు. అందుకని నేను తన దగ్గర నుంచి అసలు ఏమీ ఆశించను. చూడు రాదా, నేను తనకు అన్నయ్యని, అన్నయ్యలాగే నేను నడుచుకోవాలి. నన్ను రుణగస్తుని మాత్రం చేయకు. మీ భోజనం ఆంటీ. ఈ కూర రంగేంటి, కాస్త పచ్చి పచ్చిగా ఉంది. మసాలా తక్కువగా వేయించాం కదా, అందుకే. ఆహా బాగుంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇవన్నీ బాగా తెలుస్తున్నాయే, చాలా మంచి విషయం అమ్మా. మీరు ఏమంటున్నారు? తినడానికి ముందు ఆవు కోసం రోటీ పక్కకి తీస్తున్నావు కదా. అది ఆంటీ, ఇవి మీకోసమే. ఇలా ఎండిపోయిందేంటి, నెయ్యి లేదా? నెయ్యిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే మీరు నెయ్యి తినకూడదండి. మరి వెన్నా వెన్నా? అదే తినకూడదు, ఏ ఫ్యాట్ని అలౌ చేయడం కుదరదు. నెయ్యి లేకుండా చపాతీలు తినడం ఒక 2-3 డేస్కి కష్టంగానే ఉంటుంది. నేతి రొట్టెలు చేయిస్తావా? లేదాంటీ, అదే అలవాటైపోతుంది. అలవాటైపోతుంది కదా, అలాగే చేస్తాను. బాయిల్ కార్న్ కూడా ఉంది. తౌరభ్ చూసావా, ఒక్క గోలు కూడా సరిగ్గా వేయలేదు. ఇదేగా నీ ఫేవరెట్ టీం? నీకు విషయం తెలుసా? అదే, నీ ఫేవరెట్ టీం వల్ల కలకత్తాలో సెల్ఫ్ ఛార్జింగ్ స్కూటర్ వచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకంటే వీళ్ళు కిక్కు కొట్టలేరు కదా. ఊరుకోనన్నా, ఇది నా టీం. కలకత్తాలో అందరూ ఇదే మాట్లాడతారు, ఏం చేస్తావు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది ఈ మ్యాచ్ కంటే చాలా ముఖ్యమైన విషయం. దీప ఫోన్ చేసిందండి. చేస్తే దిలీప్ రాయ్ వాళ్ళ అబ్బాయి గురించి ఆల్రెడీ మీతో చెప్పాను కదండి. మన అమ్మాయి విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని తను చెప్పిందండి. సోనాకు పెళ్ళా? లేకపోతే నీ పెళ్ళి అబ్బాయితో ఫిక్స్ చేస్తాను అనుకుంటున్నావా? నేనేమంత మోడరా మన కాదులేరా? చూడండి, వాళ్ళు కూడా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నారట. ఇండిపెండెంట్గా ఉండాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలి, అండ్ జాబ్ చేసే కోడలు. మన సోనా లాంటిదే కావాలట. సోనా లాంటిదా? మన సోనా లాంటి అమ్మాయిలు ఇంకెక్కడా ఉండరు. చాలా కరెక్ట్గా చెప్పాను నాన్న. నడిచే ఎముకలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవు. చెయ్యేమో క్యాండిల్, కాలేమో అగరబత్తి. త్వరగా ఈ పెళ్లి ఫిక్స్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.
ఏమంటారు? సోనా మెట్నింటికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా గడుస్తుంది? సౌరభ్, మన సోనా జాబుకు పోకముందు ఈ ఇంటి బాధ్యతలని నేనేగా చూసుకున్నాను. నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నానరా, నువ్వు దేని గురించి కంగారు పడకు. సౌరభ్, నువ్వు జాబుకు వెళ్ళిన తర్వాత కావాలంటే నేను రిటైర్మెంట్ తీసుకుంటాలే. డోంట్ వరీ, ఈ కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. నోనా, నాన్న నా మాటకి ఇది కాదు అర్థం. ఐఎమ్ సో సారీ నాన్న. సౌరభ్, ఎందుకు అలా మాట్లాడుతున్నా? వాడేదో తెలియక మాట్లాడాడు. ఏమండి, నేను వాళ్ళతో మాట్లాడినా? సమయం రావాలిగా. సమయం వచ్చిందండి, దీపతో నేను మాట్లాడతాను. నువ్వు ఎవరిని కలవాలి? ఈ ఇల్లు దీక్షితదే కదా? అవును, వారిదే. నువ్వు ఎవరిని కలవాలి? నేను మీ మేడం గారిని కలవాలి. నాకు ఆవిడ చాలా సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఆవిడ నన్ను చూసిందంటే సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు రాలుతాయి. ముందు మీ పేరేంటో చెప్పండి. ఎందుకు అడ్డమైన ప్రశ్నలు వేస్తావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? దేవ్ సార్ కారు వస్తుంది, మీరు తప్పుకోండి. శేర్ సింగ్ ఇప్పుడు ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరో తెలియదు సార్, మేడం గారు చాలా సంవత్సరాలుగా తెలుసు అంటున్నాడు. ఎటు వెళ్ళారు? ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు సార్. ఓకే, నా పర్మిషన్ లేకుండా ఎవరిని లోపలికి అనుమతించుకో. ఓకే సార్. అది కాదు దేవ్, నేను ఏం తినాలో ఒక పేపర్లో రాసి ఇవ్వడానికి నువ్వు తనకి 100,000 ఇస్తున్నావా? చూడు దేవ్, దీనికంటే నేహ చెప్పిందే వినుండేదాన్ని కదా. నేను చెప్పేది విను దేవ్, మన నిక్కి ఉంది చూడు, తన్ని డాక్టర్ చదివించు, తను డాక్టర్ అవుతుంది, ఏ పని చేయకుండా బాగా సంపాదించవచ్చు. పనేం చేయకుండా ఇంత డబ్బు ఎలా తీసుకుంటారో అర్థం కావడం లేదు. ఏంటి, నిజమే చెప్తున్నాను, ఆ డాక్టర్ ఏం పనిచేస్తుంది? బ్రోకలి ఉంది, ఆకుకూర ఉంది, కార్న్ ఉంది. కిచ్చు మీకు హెల్ప్ చేయట్లేదా? కిచ్చు అన్నని బీట్రూట్ తీసుకురావడానికి బయటకు పంపించాను. అమ్మని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అందుకు థ్యాంక్స్. మా అమ్మను చూసుకోవడం మీకు చాలా కష్టమని అనుకున్నాను. అంత కష్టమేం కాదు, ఎందుకంటే మీ అమ్మ మీ అంత మొండివి కాదు. థ్యాంక్స్. మొహమ్మద్ రాయ్తో కొట్టినట్టు థ్యాంక్స్ ఎలా చెప్తున్నాడు చూడు, మిస్టర్ రబోత్రో. మీరెందుకు అప్పుడప్పుడు బెంగాలీలో మాట్లాడుతుంటారు? ఏం లేదు, పిండి ప్యాకెట్ ఎక్కడుందబ్బా? మార్నింగ్ ఇక్కడే ఉండిందే. నేను కూడా మీకు సహాయం చేస్తాను. నో థ్యాంక్స్, నేను నా పని చేసుకోగలను. పిండి మీ మీద పడే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు తీసిస్తాను, ఓకే? మిస్టర్ దీక్షిత్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఏది కింద పడేది.
For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.